ప్రతి విషయంలో ప్రతిబింద్రీస్తులో దేవుడి చిత్తము తిరిగి ఇంకొక మాట చదువుకుందాం. వినిపిస్తుందా? అడుగులుందా? సంవేత ఇబ్బంది మీరు చేసుకోవచ్చు. మరి కోరు దూరం నుంచి మళ్ళీ గట్టి కేకలేస్తా ఉంటాం. ఆయన కేకలేస్తా ఉంటా రకరపడదు. పిల్లలను జాగ్రత్త పక్కన గట్టి పెట్టుకోండి. కేకలు భయపడదు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము NLV 3 వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనం కలిసి చదువుకుంటాం. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు దహించి యేసు అతను ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం. అపొస్తల కార్యాలు 9వ అధ్యాయము 30-31 వచనాలు. పౌలు 2 సంవత్సరాలు తన యొక్క వచ్చవారందరినీ సన్మానించి ఏ ఆటంకం లేక ఓమధ్యాయంతో దేవుని రాజ్యంలో గురించి ప్రకటించు ప్రభు యేసు క్రీస్తుని వచ్చిన సంఘటన బోధించు ఉండేను. ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇవే చెప్పాలి. ముచ్చట్లన్నీ బంద్ చేసి ఏం చేయాలంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? పౌలు 66 ఏళ్ళ వయసులో ఆయన ముచ్చట సంఘటన చెప్తా వచ్చాడు. రండి, తలుపు మీద ప్రభు మనతో మాట్లాడటం, ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోహరించండి. దయచేసి మోహరించగలగాలయ్యా, మోహరించడం ప్రార్థన అండి. అందుకని కాస్త కొంచెం తక్కువ తినాలి. మనం తింటేప్పుడు మోకాలు చక్కగా సహకరిస్తాయి. ప్రేమల తండ్రి యేసు ప్రభా, ఈ 89 నామపటం నామస్తుతుల స్తోత్రంలో రాత్రికాలం పాటల ద్వారా మీ నామం మణిపరచబడి గమనించు చదువుకున్న లేఖన భాగాలు మీ చేతులు పెడుచుకుని సహాయపడి దీవించి ఆశ్రయించి గురించి మాకు పట్టించు. ఈ ధర్మశాస్త్రంలో ఆచార్య సంఖ్యలు చూసిన నామాకను తెలుసుకున్నాను. ఇక్కడ కూడా వచ్చిన ఈ ప్రజలతో మీరే మాట్లాడుతాను. ఈ స్వరాన్ని వినగలిగేటప్పుడు దయచేస్తాం. విశ్వయుద్ధి దాసుని పలుకుమారి వారిని నా మాటల బట్టి ప్రయోజనం కాదు. నీవే తండ్రి, నా పవిత్రమైనటువంటి పెదవులు తాకి పవిత్రపరచుతాను. నీ మణి కొరకై, నీ ప్రజల కొరకై ఒక సాధనగా చేసుకుని వాడుకుంటున్నాను. ఈ సమయాన్ని మాకు ఈ బిడ్డలకు దీనకరంగా ఆశీర్వాదకరం చేస్తున్నాము. మహిమా గణత ప్రభావాన్ని చెల్లిస్తాం. యేసుక్రీస్తు ద్వారా నామని స్తుతించి ప్రార్థించి వినయం తగ్గి వెళ్ళుకున్నాము తన తండ్రి. పిల్లలందరూ చేస్తే కాస్త బయట తీసుకెళ్ళిపోయిన వెంటనే ఏం ఇబ్బంది లేదు. బయట కూడా వినిపిస్తా ఉంది. సరే, రోజులు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు, ఎంతగానో సహకరిస్తూ వచ్చారు. మీరు కూడా చక్కగా ఆ సమయానికి ఆగుతూ వచ్చారు. అంతా దేవుని కృప. దేవుని కృపను బట్టి
దేవుని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం, దేవుని ఎంతగానో ఆరాధిస్తున్నాం, దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సరే, ఈ రాత్రి కాలం అనుకోకుండా మరి ఆయన లీవ్ వేస్తుంటాం, తర్వాత ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల అనుకోకుండా ఈ విధంగా చేపట్టడం జరిగింది, తీసుకోవడం జరుగుతుంది. దయచేసి కొద్దిసేపు మీ గమనాన్ని వాక్యం మీద ఉంచండి. రండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఎవరు? అరిమతయి యోసేపు. రెండో వ్యక్తి ఎవరు? పౌలు. వేరే మంచిగా మీకు అర్థం అవుతుంది బైబుల్. వీళ్ళిద్దరు వెయిట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వెయిట్ గురించి వాళ్ళు చూపిస్తూ ఉన్నారంటే, మన పాట కానీ చదువుకున్న లేఖన భాగాలు కానీ ఆ యువన బాబు గారే కాదు, నేను కూడా ఎక్కడైనా చెప్పేది ఏంటంటే నా నోట ఏముంటుందంటే రక్షణ గురించే ఉంటుంది. ఏముంటుంది? ఆయన వందసారైనా దేవుని రాజ్యం చెప్తున్నాడు, నేను వందసారైనా రక్షణ గురించే మాట్లాడతాను. ఎందుకంటే దాని గురించే బయలు ఎక్కువ మాట్లాడింది. ఇట్ డీల్స్ విత్ సాల్వేషన్. బైబిల్ దేని గురించి మాట్లాడుతూ ఉందంటే మెయిన్లీ సెవెన్ థింగ్స్. వన్ ఈస్ పాపం గురించి మాట్లాడుతుంది, ఇట్ డీల్స్ విత్ సిన్, పాపం గురించి మాట్లాడుతుంది. రెండు దేని గురించి మాట్లాడుతుంది? తిరిగి జన్మించడం, బోర్న్ అగైన్ కదా, మారుమూల స్పందన గురించి మాట్లాడుతుంది. మూడు దేని గురించి మాట్లాడుతుంది? సాల్వేషన్ గురించి మాట్లాడుతుంది, రక్షణ గురించి మాట్లాడుతుంది. నాలుగు దేని గురించి మాట్లాడుతుంది అంటే బైబిల్ దేని గురించి? బాప్తిజం గురించి మాట్లాడుతుంది. ఐదు దేని గురించి మాట్లాడుతుంది అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతుంది. ఆరోగ్యంగా దేని గురించి మాట్లాడుతుంది అంటే పరలోకం గురించి మాట్లాడుతుంది. డీల్స్ విత్ హెవెన్. లాస్ట్లీ డీల్స్ విత్ హెల్, హెల్ నరకం గురించి మాట్లాడుతుంది. అంతే, బైబిల్ పెద్దగా మనం దీని గురించి ఎక్కువ ఉపదేశించవలసిన పని లేదు. యేసు ప్రభు తన పరిచర్యలో చెప్పినటువంటి ఏడు సంగతులు ఏమైనా ఉన్నాయంటే నా జీవితంలో నాటుకుపోయాయి కదా. అరిమతి యోసేపు దేని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడంటే, చదవండి అన్నమాట చివరి భాగం చదవండి, మార్క్స్ వార్త 15:43 చివరి భాగం చదవండి. అరిమతి యోసేపు తెగించి పిలాతు నొప్పికి వెళ్ళి చివరి భాగం చదవండి. ఆయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తుండే. నేను దేని కొరకు ఎదురు చూడాలి? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. అర్థమైందా? వచ్చే రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొరకు, లేదా ఇంకో ప్రభుత్వం కొరకు, లేదా ఇంకో ప్రభుత్వం కొరకు ఎదురు చూడటం కాదు. క్రైస్తవుడు దేని కొరకు ఎదురు చూడాలంటే దేవుని రాజ్యంలో ఎదురు చూడాలి. విశ్వం చేయకు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. అలా ఇంకొక ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఇంకొక పౌలు భక్తుడు చివరి దశలో శిరచ్ఛేదనానికి ముందు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళని ఏం చేస్తాడు? సన్మానించడం. ఎందుకు సన్మానిస్తాడంటే కూర్చోబెట్టి చక్కగా ఆయనకి ఏం చెప్తాం అంటే రక్షణ స్వార్థ చెప్తాం. అదే చెప్తున్నాయి ఆయన, సన్మానించండి ఏదో శాలువా చెప్పడం కాదు. ఏం చెప్తాడు ఆయన? పెద్దలుగా గౌరవించి చక్కగా ఆయన ఎందుకు వచ్చిన వాళ్ళతో దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటిస్తా వచ్చాడు కదా. ఏంటి దేవుని రాజ్యానికి ఆ గొప్పతనం చెప్పండి కదా. ఉదయకాలం పాట పాడుకుంటూ వచ్చా, ఇప్పుడు పాట పాడుకుంటూ వచ్చా. యేసుని రాజ్యము అది నిచ్చలమైనది, ప్రభు యేసుని రాజ్యము అది నిచ్చలమైనది. Yeah.
ఎక్కువసేపు ఎందుకు దేవుని రాజ్యం కొరకు కనిపెడతా ఉన్నాడంటే, దేవుని రాజ్యానికి కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి, కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి, కొన్ని ఘనతలు ఉన్నాయి. అవి ఎరిగినటువంటి ఆయన దేవుని రాజ్యం కొరకు ఆయన కనిపెడతా వచ్చాడు. ఏమి దేవుని రాజ్యానికి ప్రాముఖ్యతలు అంటే, దానియేలు గ్రంథం 4:3 ఏం చెప్తా ఉందండి దేవుని రాజ్యం గురించి? ఆయన రాజ్యము శాశ్వతమైన చాలా త్వరగా ఇవన్నీ నేను చాలా సార్లు చెప్పినవే, మరోసారి దానియేలు 4:3 చివరి భాగాలు అన్ని చివరి భాగాలు చివరి భాగం చెప్పారు ఆయన రాజ్యము తరతరాలు ఉంటుందంట కదా ఇంకా దానియేలు గ్రంథం 4:26 ఆయన రాజ్యము నాశనము కానేరదు. దానియేలు గ్రంథము 7:14 చివరి భాగంలో రాయబడతా వచ్చింది, ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము కాదు, ఎల్లప్పుడూ లయం కాదు. అలాంటి గొప్ప రాజ్యం అండి. అందుకనే అరగతి యోసేపు దాని గురించి ఎదురు చూస్తా ఉన్నాడు, పౌలు దాని గురించి బోధిస్తా ఉన్నాడు. అరగతి యోసేపు ఎదురు చూచుడా, పౌలేమో బోధించుట కదా. ఇంకా దేవుని రాజ్యానికి గొప్పదనం గమనించినట్లయితే, లూకా సువార్త 1:23 ఆయన రాజ్యము అంతము లేనిది కదా. ఒకటే ఆయన రాజ్యము శాశ్వతమైన, 2 తరతరాలు, 3 నాశనం కాలేదు, 4 లయం కాదు, 5 అంతము లేనిదై ఉంటుంది, 6 ఆయన రాజ్యము హెబ్రీ 12:28 రాయబడతా వచ్చింది. అది ఎలాంటి రాజ్యం అంటే నిశ్చలమైన రాజ్యం. అది ఎలాంటి రాజ్యం అంట? నిశ్చలమైన రాజ్యము. ఆ రాజ్యాన్ని ఏం చేయాలంట? పౌలు రాస్తూ హెబ్రీయులకు పొంది అంటాడు. ఏం చేయాలంట? పొంది ఉందా లేదా చూడండి, హెబ్రీ 12:28 నిశ్చలమైన రాజ్యమును పొంది. ఆ పొందాలి, ఆ పొందితే మనకి బాధలుండవు. పొద్దులే లేచి గిరెలోంకునే బాధలు, అర్థమైందా? ఆ తర్వాత పళ్ళులోంకునే బాధలు, చాలా బాధ పళ్ళులోకనే నాకు చాలా చిరాకు, అలా తినేయనిపిస్తా ఉంటుంది. పళ్ళులోంకునే బాధలు, స్నానం చేయడం కొంతమందికి బతుకం, అలాంటి బాధలుండవు. కొంతమందికి పొద్దుగా టిఫిన్ చేయడం కొంచెం ఇబ్బంది. ఈ పెద్ద వయసు వాళ్ళకి అయితే టిఫిన్ అయితే పెట్టాలంటే వాళ్ళకి ఎక్కడైనా కోపం వస్తుంది, టిఫిన్ కాదు మాకు జాబు కావాలంటారు, టిఫిన్ కాదు మాకు ఏం కావాలి జాబు కావాలంటారు. వాళ్ళకి కోపం చిరాకు. మధ్యాహ్నం వచ్చేసరికి ఒకవేళ మనం 4 పెట్టాలనుకోండి, పెద్ద వయసు వాళ్ళకి కావాలంటారంటే ఇది నా పొద్దు కూరగాయలు ఉన్నాయంటారు. ఎన్ని బాధలు కదా మార్నింగ్ ఏ పొద్దు నుంచి రాత్రి వరకు. ఒకవేళ రాత్రి అయినా విందు చేస్తే ఏమంటారు, నాకెందుకండి విందంటారు, నాకెందుకు ఒక 2 రొట్టెలు కొంచెం కూర, 2 రొట్టెలు మా అంటే మంచిగా పెరిగాము కదా. ఎన్ని బాధలు కదా. అయితే ఆయన రాజ్యం ఏమిటంటే, ప్రకటన 7:3-5 లేకపోతే వచ్చింది, ఆయన రాజ్యంలో ఈ బాధ బందీలు లేవు. చదవండి, ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండదు, ఆయన వారితో కాపురం ఉండదు, ఆయన ప్రజల ఇందురు, వారైన ప్రజల ఇందురు, దేవుడు తానే వారి దేవుడు, దేవుడు తానే వారి దేవుడైంది, వారికి తోడైండును, వారికి తోడైండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, తుడిచివేయును, మరణం ఇక ఉండదు, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, దుఃఖమైనను, ఏపైనను, ఏపైనను, వేదనైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు కదా, ఎంత హాయిగా ఉంది కదా. ఏమన్నాడు, దుఃఖం, మరణం, ఆకాశ సూర్య చంద్ర ఏమి ఉండదు, హాయిగా ఉండి ఒకటే పాట అక్కడ పాడి, ఓన్లీ వన్ సాంగ్ ఇన్ ద హెవెన్, వాట్ ఇస్ దట్ సాంగ్, హోలీ హోలీ హోలీ, పరిశుద్ధులు 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 అని నిరంతరం పాడుతూ ప్రభుతో ఉండేటటువంటి గొప్ప ధన్యత. ఎంతమందికి కావాలి రాజ్యాన్ని చెప్పండి, పొంది అంటున్నాడు. ఎంతమందికి ఈ రాజ్యం కావాలి చెప్పండి, ఎవరికి వద్దా, పిల్లలు మీకు వద్దా,
होता है मेरे को तो चुप कम फ्रेंड ले यहाँ तो भी बुले का नेट में वाला रंजीलो भी पाप तो अरे अंतास है अबे मेरा आशु तो क्या है आ राज्य में लोग डाल लेकर इतना बात हो गया अरे मत योशे को कहीं पड़ता होगा आड़ गंतु बाइंस ना आड़ क्या था डबल उन्होंने आड़ जानवर संहिद्रीलो मेम्बर आएगा అయినా సరే ఆ రాజ్యంలో ఉండాలనేటువంటి ఆశ కోరిక జిజ్ఞాస తపన ఆయన జీవితంలో చూస్తాం. అయితే ఈ రాజ్యంలోనికి ఎలా వెళ్ళగలం? చాలా మంది దొంగ మార్గాల్లో పోతా ఉండాలని చూస్తూ ఉంటారు. దొంగ మార్గాలు నేను చెప్తా ఉంటాను ఎలా పోతూ ఉంటారంటే అలా దేవుడు అనుకున్నావు ఆయన రాబోతున్నాడు మరి ఎట్లా నువ్వు ఆయనతో ఉండగలవా అంటే మందిరానికి పోతూనే ఉన్నారు కదా అంటాడు. మందిరానికి పోతున్నారు కదా అంటాడు. ఏమంటున్నాడు? మందిరానికి పోతున్నారు కదా అంటాడు. మందిరానికి పోయినంత మాత్రాన రాజ్యంలో ఉంటాం నిశ్చయంగా దొరుకుతా. రెండోది ఏమంటారు? అక్క నీ సంగతి ఏంటి? నా దగ్గర బైబిలే ఉంది. ఏముంది? నా దగ్గర బైబిలే ఉంది. కొత్త బైబిల్ అది కూడా అంటారు. బైబిల్ ఏదైనా మాత్రాన రాజ్యంలో వెళ్ళగలరా? ఇంకొకళ్ళు అంటారు నా పిల్ల ఎక్కడైంది తెలుసా? మళ్ళీ అంటాడు నా పిల్ల ఎక్కడైంది? ఎక్కడైంది? మందిరంలో అయింది. మందిరంలో అయింది అండి అంటారు. ఎవరు చేశారు తెలుసా? పెద్ద అయ్యగారు చేశారు. పెద్ద అయ్యగారు ఆ రోజు రెండు ప్లేట్లు తిని వెళ్ళారు తెలుసా? పెద్ద అయ్యగారు వచ్చారు పెళ్లి చేశారు రెండు ప్లేట్లు తిని పోయారని చెప్తాడు కదా. దాన్ని బట్టి ఆ రాజ్యంలోకి పోగలవా? కొంతమంది నా పేరు తెలుసా? మోజెస్ నీ గురించి కాదు ఈ మంది ఎవరి గురించి మాట్లాడాలని నొచ్చుకుంటున్నాడు. మోజెస్ నా పేరు. పేరు మార్చుకున్నంత మాత్రమే అక్కడ పోగలవా? కాదు కదా. ఇంకా అంటారు ఏమంటారు అసలు ఆ మందిరం కట్టడానికి పోయింది ఎవరు? నేనే. అసలు పునాది వేసినప్పుడు ఇటుకలు ఏం చేస్తా తెలుసా? నేనే వేస్తాను. మేము ఎప్పుడు తెలుసా? మేము ఇప్పుడు ఏమంటారు భూమి పుట్టక ముందు అంటారు. భూమి పుట్టక ముందు క్రైస్తవులు మేము. నువ్వెప్పుడు అడిగి 2000 మహాటి 2000 రక్షణ పొందా వచ్చారు. నువ్వెప్పుడు అడిగి వెనక వచ్చినోడివి వెనక వచ్చిన పొంగలంట వాడే అంటారు. అసలు వెనక వెనకోడివి కదా. ఇంకొంతమంది అంటారు ఏమంటారు నేను బీసీసీ కూడా తీసుకున్నా తెలుసా? బీసీసీ కూడా సర్టిఫికేట్ తీసుకున్నాను. ఎవరు తీసుకోమన్నాడు నిన్ను? సర్టిఫికేట్ గురించి మాట్లాడలే అవసరం లేదు కూడా. అర్థమైందే? నేను తీసుకున్నాను అంటారు కొంతమంది. అసలు ఆ పాడేదారు మందిరంలో నేనే. ఇవి చాలా మంది పాడే దేవుడు నేను ఎక్కడ అనుకుంటున్నాను ప్రభు వీళ్ళందరూ పర్లోకంలో ఉంటే బాగుంది. ఎక్కడుండాలి? పాట పాడటం మాత్రమేనా? ఇక్కడ ఇక్కడ మాత్రమేనా? ఇందులో అద్భుతంగా పాడటం మాత్రమేనా? కాదు కదా, కాదు కదా. ఇంకా కొంతమంది భ్రమలో బ్రతుకుతా ఉంటారు. ఏంటి నేను ప్రార్థన కూడా చేస్తున్నానండి. ఇంకా కొంతమంది అంటారు నేను మందిరాలే కట్టించాను యాజ్ఞ అంటారు. ఇంకా కొంతమంది అంటారు ఏమంటారు తెలుసా? ఏమంటారు ఇంకా ఉన్నాయి కదా చాలా రకాలు ఉన్నాయి. ఏమంటారు మా తాత ఎంత అసహ్యపడుతుంది. మా తాత చెప్పండి, మా తాత, ముత్తాత, ఇప్పుడున్న తాత, అంతకుముందు తాత. ఈ తాత అంతా ఎవరంటే క్రైస్తవు. ఎవరంటే తాత అంతా క్రైస్తవులు అంటారు. బైబిల్ అధికారం చెప్తాయి, బైబిల్ అధికారం చెప్తాయి. నువ్వు ఆ రాజ్యంలో చేరుకోవాలంటే ఓన్లీ వన్ కండిషన్. యోహాను సువార్త 3:3 ఒకరేం పొందాలి చెప్పండి మరలా చెప్పండి, క్రొత్తగా క్రొత్తగా ఆ జన్మించిన వాళ్ళు ఏమిటి? క్రొత్తగా జన్మించడం ప్రయోజనం రాస్తాడు. ఆయన అంటాడు క్రొత్తగా ఏంటి? ఇప్పుడు నేను తల్లి గర్భంలోకి ఎట్టపోగలండి? ఇంత పెద్ద వయసు వచ్చింది, మా తల్లి కడుపు పేలిపోతేమో, మా తల్లి కడుపు ఇప్పుడు పట్టదు కదా, నేను అందులోకి ఎట్టపోగలను అనే సందేహం. ఇప్పుడు 5 అంటాడు, ఓ నాయన, ఓ నికోదేమో, నువ్వు తల్లి కడుపులో పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తే చాలు? రాత్రిపూట వచ్చాడు, సత్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు, ఆ దేవుని రాజ్యంలో వెళ్ళాలనుకున్నాడు, ఆ దేవుని
రాజ్యంలో ఉండాలని ఇష్టపడ్డాడు. ఆ మహిమ రాజ్యంలో, శాశ్వతమైన రాజ్యంలో, దయకారి రాజ్యంలో, నిరంతరముగా రాజ్యంలో, నిత్యమైన రాజ్యంలో ఉండాలని ఇష్టపడి ఏం చేస్తా వచ్చారంటే, రాత్రి పూట వచ్చి, నువ్వు రాత్రి పూట వచ్చావు, ఈ రాత్రి పూట రాజ్యాన్ని అపేక్షించు. ఏమంటున్నాడు తెలుసా, నేను ఎలా వెళ్ళాలి చెప్తా ఉన్నాడు. ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా. నీటి మూలంగా అంటే అర్థం ఏంటి, ఎఫెసీ 5:25-27 రాగడంతో వచ్చింది, వాక్యముతో ఉదకస్తామని. ఉదకం అంటే నీరు, అంటే వాక్యం అంటే నీరే. ఒకడు వాక్యం వినాలి, ఏం వినాలి, వాక్యం వినాలి. వాక్యం వింటుండగా 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 నీరు ఏం కలుగుద్ది, విశ్వాసం కలుగుద్ది. విశ్వాసం కలిగిన తర్వాత వాక్యము ద్వారా నీ పాపం ఏంటో తెలుసుకోగలుగుతావు, నీ పాపం ఏంటో తెలుసుకోగలుగుతావు, ఏ పాపలు ఉన్నావో తెలుసుకోగలుగుతావు, ఏ పాపం నీ జీవితంలో కొనసాగుతుందో తెలుసుకోగలుగుతావు, ఏ పాపాన్ని బట్టి నీకు నెమ్మది, శాంతి, సమాధానం లేదో తెలుసుకోగలుగుతావు. అప్పుడు ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి ఎవరు ఒప్పిస్తారు, చాలా మంది ఏం చేస్తారు పాస్టర్ గారు, ఒప్పు రాదు, ఒప్పు రాదు, ఒప్పు రాదు, వాక్యం తీసుకున్న తర్వాత దా తక్కువే లేక నివృడు ముస్తుందా, నివృడు ముస్తుందా, మేము నియమం నియమాలు ఏమి లేవు, నువ్వు చక్కగా కొత్తగా జన్మిస్తే చాలు, కొత్తగా జన్మిస్తే చాలు. ఇప్పుడు ఎవరు పింప చేయాలి, పాస్టర్ గారు కాదు, నేను కాదు, మీ భార్య కాదు, మీ అత్తవాళ్ళు కాదు, ఎవరు పింప చేయాలి, యోహాను సువార్త 16:8 నీటి మూలంగాను ఆత్మ మూలంగాను అంటే అర్థం ఏంటంటే వాక్యం విని పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి, ఈ పశ్చాత్తాపంలోకి రావడానికి ఎవరు దోహదపడతారంటే యోహాను 16:8 ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, లోకమును ఒప్పుకొన చేయను. ఎవరు వచ్చంటే పరిశుద్ధాత్మని హృదయంలో కార్యం చేయాలి, నీ పాపాన్ని నీకు బయట తెలియపరచాలి, ఆ పాపాన్ని బట్టి నువ్వు రోధించాలి, ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ ఉన్నాయంటాను. ఈ రాత్రి కాలం ఇప్పుడు కూర్చున్నావు దర్జాగా, ఇలాంటి రాజ్యంలో ఉండాలని ఇష్టపడుతున్నావు, కానీ ఇందులో నువ్వు చేరగలవా, ఇప్పటికి నువ్వు మార్పులు పొందలేదే, ఇప్పటికి నువ్వు తిరిగి జన్మించలేదే, ఇప్పటికి వాక్యం ద్వారా నువ్వు పట్టబడి పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని మార్పులు పొందిన అనుభవం నీలో లేదే, మరి కూర్చుంటారంటారు. ఆ రాజ్యంలో నేను ఉండాలి, పాడుతుంది ఎంత మంచి పాట పడుతుందో, యేసు నీ రాజ్యము అది నీచలమైనది, మంచి పాట పడతా ఉన్నాం ఇప్పుడు, మనం చక్కగా పాట పడతా ఉన్నాం. కానీ ఆ రాజ్యంలోకి పోవాలంటే పోవాలంటే కదా, ఎంతో మంది మంత్రమైన దేశాల్లో ఉన్నారు, సిస్టర్ కూడా అమెరికా వెళ్ళారు, ఎంతో మంది ఆస్ట్రేలియా, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు పొందినటువంటి దేశాలు, నాణ్యత అక్కడ ఉంటుంది, చక్కటి వాతావరణం ఉంటుంది, జీవన శైలి ఉంటుంది, వీటన్నిటిని బట్టి అక్కడ వెళ్ళి అక్కడ ఉండాలని ఇష్టపడతారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇష్టపడరు. మరి అక్కడ వెళ్ళడానికి మనకు కావాల్సింది ఏంటి, ఒక భూ సంబంధమైనటువంటి దేశంలోనికి, రాజ్యంలోనికి ఘనత వహించినటువంటి గొప్ప గొప్ప ఆ యొక్క దేశాలకు వెళ్ళాలంటే నీకు నాకు కావాల్సింది ఏంటి, ఏం కావాలి, దీనికి పెట్టబోయా, సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయా, సౌత్ నడుచుకుంటూ ఏం కావాలి, వీసా కావాలి, ఏం కావాలి, వీసా కావాలి. మరి ఇలాంటి ఒక శాశ్వతమైన రాజ్యంలో, నిరంతరం ఉండే రాజ్యంలో, లయంకారి రాజ్యంలో, మహిమ రాజ్యంలో, నిశ్చలమైన రాజ్యంలో నీవు నేను ఉండాలంటే నీకు నాకు కావాల్సిన వీసా ఏమిటంటే, దిస్ ఇస్ ద వీసా, సాల్వేషన్ ఇస్ ద వీసా, ఈ రక్షణ తీర్మానమే వీసా, ఈ రక్షణ పొందడమే వీసా. ఎవరైతే రక్షణ పొందుతారో వారు ఎక్కడ వెళ్ళగలరు, దే కెన్ ఎంటర్ ఇన్ టు ద ఎటర్నల్ కింగ్డమ్, వాళ్ళు పరలోక రాజ్యంలోకి ఎంటర్ కాగలుగుతారు, ఎంటర్ కాగలుగుతారు. చిన్నప్పుడు మాకేమో సర్కస్ పోతే అక్కడ డబ్బులు లేకపోయేసరికి ఎంతో దొంగతనగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, పట్టుకున్నారు పట్టుకున్నారు, 1, 2, 3 అంచెలు దాటుకుని వేసారు, 3 అంచెలు అక్కడ ఉన్నాడు, ఏది టికెట్ అన్నాడు, నో టికెట్, గెట్ లాస్ట్ అన్నాడు, గెట్ లాస్ట్ అన్నాడు. ఇద్దరు కూడా ఏడ్చుకుంటే ఏం చేశారంటే బయటకు వచ్చాం కదా. ఒక సర్కస్ విషయంలోనే, ఒక చిన్న చిన్న ప్రదేశాల్లోనే మనకు డబ్బులు లేకపోయినా, లేకపోతే టికెట్ కొనుక్కోవడానికి స్తోమత లేకపోయినా, లోపలికి వెళ్ళడానికి ప్రవేశం లేకపోయినా, ఇంత బాధ కలిగితే పోరాడు, ఇంత భక్తి చేసి కూడా నువ్వు పరలోక రాజ్యంలో నీకు చేరుకోకపోతే ఏం ఉపయోగం లేదు. ఇలాంటి మీటింగ్స్ పెట్టినా, నువ్వు ఎన్ని కాల్పులు ఇచ్చినా, ఎన్ని ఎన్ని రకాలుగా ప్రభుత్వంలో పాల్గొందినా ఏం ఉపయోగం లేదు, ఒకటే నీకు కావాల్సింది ఏంటది, ఎంత గొప్ప
ఆ బుద్ధి లేని కన్యకలు ఎంతగా రోదించుంటారు, ఎంతగా సిగ్గుపడి ఉంటారు, ఎంతగా కన్నీరు కార్చుంటారు. ప్రభువా ఇంత భక్తి చేశామే మాకే ప్రవేశం లేదా. కొంతమంది మతేశ్వరత ఏడో అధ్యాయంలో వాళ్ళు అంటారు, నీ నామాన్ని ధ్యేయాలు అనుకుంటాం, నీ నామాన్ని బట్టి స్వస్థతలు చేసాం, నీ నామాన్ని బట్టి అద్భుతాచార్య కార్యాలు చేసాం, నీ నామాన్ని బట్టి పాపలు కొట్టుకున్నాం, నీ నామాన్ని బట్టి ఎన్నో సూచిక మహత్కార్యాలు చేసాం. అంటే వాళ్ళని మీరు ఎవరో నాకు నువ్వు రక్షింపబడకపోతే ఒకరోజు ప్రభు నీతో చెప్పే మాటలు కూడా ఏమిటంటే నీవెవరో నాకు ఐ డోంట్ నో నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. మొహమాటం లేదా అర్థమైన. కాబట్టి ఈ రాత్రి కాలం ఏమిటి నా పేరు అంటే నీలో ఉన్నటువంటి స్వనీతి, నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్నటువంటి అహంకారం, నీలో ఉన్నటువంటి ఏంటి లోపలటువంటి మనస్తత్వం కదా. ఎన్ని సార్లు గద్దించిన లోపలి వాడు సామెతలు 21:1 ఒక మాట చదువు. ఎన్ని సార్లు గద్దించినను లోపడిన వాడు ఎన్ని మార్లు గద్దించినను లోపడిన వాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనం. జాగ్రత్త సుమారు రాత్రికాలం నీకే హెచ్చరిక. మందిరానికి వచ్చినంత మాత్రం కాదు, ఈ రక్షణ పొందు, పాపా నొప్పుకో. బైబిల్లో 3 వ్యక్తులు చూపిస్తాను చక్కగా. వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే ఏ భేదం లేదు, బైబిల్ చెప్తా ఉంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మనం పొందలేకపోతున్నారు. రోమాపుడు 23 చక్రవర్తి వచ్చింది, 51:6-5 దావీదు అంటాడు, అయ్యో నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించిన అంటాడు. పుట్టుతో పాపలు, మనం జన్మత పాపలు, మనం చేసిన పనులను బట్టి పాపలు. అయితే ఈ పాపం నుంచి నీవు నేను సొంతంగా బయటకు రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాను కదా. నేను ప్రయత్నం చేశాను, నామ ఏం చేసేది ఒక చోటు తీసుకుపోయేది పెద్దమ్మ, అక్కడ తీసుకుపోయి ఏం చేసిందంటే ఆ కోడిని తీసుకుపోయి మేత పోసి దాన్ని తిరు 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 ఎందుకు తర్వాత ఆమె తినాలి తిరు తిరు దాన్ని నెత్తి కొట్టేటోళ్ళు కదా. ఇంటింత మేత మళ్ళీ ఏం చేస్తారు, రాత్రి నుంచి దానికి ఏం పెట్టదు, అరే రాత్రి నుంచి దానికి ఏం పెట్టదు, మేత పెట్టదు. ఎందుకు అక్కడ పోయిన తర్వాత ఏం చురుగ్గా మేత తినాలి. చురుగ్గా తింటే ఏంటంటే మన దోషాలన్నీ పోయి చక్కగా దాన్ని కోసుకొని తినవచ్చు రావచ్చు కదా. ఆ కూలి తీసుకుపోయి కోసుకోవాలి, ఏం నిచ్చేది లేదు, వచ్చేది మళ్ళీ అవే బూతులు, అవే జీవితం, అవే గొడవలు, నాశనం అయిపోతుంది గురువులు అందరినీ అదే బ్రతుకు, ఏం మార్పు లేదు కదా. ఇంకా చాలా సార్లు 12 సంవత్సరాలు ఒకసారి వస్తాయంట, మీరు టైఫాయిడ్ తో బాధపడతా ఉన్నాను, భయంకరమైన వ్యాధితో బాధపడతా ఉన్నాను, అసలు డాక్టర్ అన్నాడు నీళ్ళ దగ్గర కానీ తవ్వడం కానీ ఇలాంటివి పెట్టుకోవద్దు అన్నాడు. ఎవరు పుష్కరాలు వచ్చినాయి అంట, ఊరలో అంతా భయం చేస్తున్నారు, పోతున్నారు. మా మామయ్యలు కానీ మా మేనపావలు కానీ వీళ్ళంతా ఏం చేశారు, నాకు ఓపిక లేకపోయినా ఎత్తుకుని పోయినా ఉంచారు, అందులో ఉంచి పట్టుకొచ్చారు, పాపాలు పోతాయని కదా. చిన్న నాకేం తెలియదు, ఇవి యాత్రలు పెట్టుకున్నారు, కాలు నడకన ఎక్కడ దూర ప్రాంతం ద్వారకా దూరం కాలు నడకపోవాలంటే నీళ్ళు పెట్టుకుని మమ్మల్ని చంపడానికి వాళ్ళకి కూడా మమ్మల్ని తీసుకుపోయేటోళ్ళు చచ్చి బతికండి. ఏమో పాపాల పైన నిశ్చయిందంటే అది లేదే, సొంతంగా నీనా పాపం నేను తీసుకోలేమయ్యా, తీసుకోలేము. యేసు ప్రభువే ఏం చేయాలి, నీనా పాపాన్ని తీసివేయగలిగినటువంటి సమద్రుడు ఎవరై తీసివేయగలడు. సామెతలు 20:13 తన అతిక్రమములను దాచిపెట్టువాడు వదిలినడు, వాటిని ఓ పక్కన విడిచిపెట్టువాడు దేవుని కనికరమును. 3 వ్యక్తులను చూపిస్తాను పాపానికి ఒప్పుకున్నారు, నీవలే ఇక్కడ కూర్చున్నావు, ఈ జీవితంలో రహస్య పాపం ఉంది, నువ్వు ఇంకా ఒప్పుకోలేదు ప్రభుని, నువ్వు ఇంకా అంగీకరించలేదు ప్రభుని, ఇంకా నీ జీవితాన్ని మార్చుకోలేదు, ఇంకా నువ్వు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నావు, ఆ పాపంలోనే తిరుగుతూనే ఉన్నావు, ఆ పాపాన్ని బట్టి నువ్వెంతో సంతోషిస్తున్నావు కానీ ఒకనాడు పట్టబడతావు గుర్తుపెట్టుకో. చూడండి పాపానికి ఒప్పుకున్న 3 వ్యక్తులు ఎంత నష్టపోయారో, పాపాన్ని ఒప్పుకున్నటువంటి 3 వ్యక్తులు ఎంత లాభం పొందారో బైబిల్లో చూద్దాం. ఆదికాండము 3:9 3:9 చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని రండి. అందుకప్పుడు
చాలా విపరీతం నేను నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటే నేను ఇప్పుడు చూడండి అదమ్మ వారితో ఆదామాలతో దేవుడు సహవాసం చేస్తా వచ్చింది అనుకుంటాను ఏదైనా తోటలో ఇద్దరు భుజాల చేతులు వేసుకొని చక్కగా అలా ఇలా తిరుగుతూ వాళ్ళతో కబులు చెప్తా వచ్చాడు. బైబిల్ స్టడీ అక్కడే ఉండేది, బయట టైం అక్కడే ఉండేది, ఇప్పుడు ప్రార్థన అక్కడే ఉండేది, ఇక్కడ ఏదైనా తోటలో ఉండేది. కానీ పాపాన్ని బట్టి కోల్పోయాడు కదా, తిరవతన పండు తింటా వచ్చాడు, ఆజ్ఞ అతిక్రమించాడు కదా. ఏంటి ఆజ్ఞ అంటే ఎన్నో ఉన్నాయి బైబిల్లో, ఇక్కడ నువ్వు కూడా అతిక్రమించలేదు. నువ్వు కోపం, వేషం, పగలు, రక్షలు కదా, అసూయ, వేషాలు త్రాగుతాను, తిరిగిపోతాను కదా, అబద్ధాలు, మోసాలు, ఇవన్నీ పాపని బైబిల్ చెప్తాను. ఏం పాపం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు వచ్చాడు, దేవుడు వెతికితే ఆదాము దొరకలేదు, దొరకపోతే ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నామంటున్నాడు. రాధా ఏమంటున్నాడు? చెట్టు చాటుండి సమాధానం ఇస్తా ఉన్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆదాము చేసింది ఏంటో దేవుడికి తెలియదా? తెలియదా? ఆదాము మళ్ళా ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఎందుకు ప్రశ్న వేశాడు? ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభు ఎంత కరుణా సంపన్నుడు అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమిస్తాడు చెప్పండి? అవకాశం ఇస్తాడు. ఆయన వెంటనే పాపం చేసిన వెంటనే నేను శిక్షించడు అవకాశం ఇచ్చాడు. ఆదాము ఒకవేళ ఒప్పుకుంటాడేమని, ఆదాము చేసినంత ఆయనకు తెలుసు, ఆదాము ఏ విధంగా తప్పాడో తెలుసు, ఆదాము జీవితంలో ఏ పాపం ఉందో తెలుసు. ఇక్కడ కూర్చున్న ఎగ్జాక్ట్లీ నీ జీవితంలో ఏ పాపం ఉందో కూడా ఆయన తెలుసు. యోగ గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం అనుకుంటున్నావా? ఎవరు తెలియదని నువ్వు తలుస్తున్నావా? ఎవరు చూడలేదని నువ్వు భ్రమపడుతున్నావా? అది నాకు తప్ప ఎవరు తెలియదని సర్వశక్తుడైనటువంటి దేవుడికి ఎలా ఉందంట అది? యోగ గ్రంథము 11:11 ఇంతమంది చదివితే ఏం అర్థం కాదు ఎవరికి, ఒక్కరు చదవండి. పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగురు కదా. పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకుంది కదా. ఆయన పరిశీలన చేయాల్సిన అవసరం లేదు, పట్టి పట్టి చూడాల్సిన అవసరం లేదు, నీ దగ్గరకు వచ్చి గమనించాల్సిన అవసరం లేదు. పరిశీలన చేయకయే నీలో ఉన్న పాపాన్ని ఆయన గుర్తిరగలడు. అలాంటి దేవుడు ఆయన, అలాంటి దేవుడు ఆయన. కీర్తనలు 11:4 అనుకుంటున్నావు, నేను చీకటి చేశాను కదా, నేను కలుచాటు చేశాను కదా, నేను మంచిగా చేశాను కదా, నేను ఊరి బయట చేశాను కదా, నేను డొక్కలో చేశాను కదా, అనుకోవచ్చేమో. కీర్తనలు 11 తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. సింహాసనము ఆకాశమందున్నది. అతను ఎంతకాలం వేశాను బ్రతుకునేది? ఎవరు చుట్టలేదు అనుకుంటారేమో. ఎంతకాలం వేశారు? ఎంతకాలం ఈ నటన? ఎంతకాలం మోసగిస్తావు? ఎంతకాలం మోసలో బ్రతుకుతావు? నీ పాపం ఏంటో ప్రభు తెలియదా? ఈ పాపాన్ని బట్టి ఏం చేస్తావు తెలుసా? పాపాన్ని బట్టి ఏమొస్తాడు? నీ పాపము వలన ఎగురుతారంటే స్క్రీన్ మీద ఇట్లయితే ఎక్కడ బాబు కళ్ళు కూడా ఎగిపోతాయా?
అని చెప్తే వాడు తప్పించుకోగానే కొంచెం పక్క జరగానే మళ్ళీ మందిని తీసుకుంటాడు సెల్ ఫోన్ ఆమె ఇస్తానే ఉంటాడు. ఎందుకంటే పాపానికి చెప్పే బలహీనమైన పెట్టం ఎవరంటే మామూలు అవరాలి మన ఉదయం ఎవరు పురుషులకి గ్రీప్ అయితే ఎక్కువ నవ్వుతా ఉన్నాడు. బలహీనమైన పెట్టం అది వల్లే ఎంతంటే వరలే పాపం ఎంటర్ అవుతానేసరికి ఇక్కడ పురుషులంతా కొద్ది కాలం గడిచిపోయింది మళ్ళీ నక్క కాగడాలు వినిపేసరికి
ఈ రాజుతో మనకు పని లేదని నాకన్నా మనం చంపేద్దాం మిగతా చేతులు తీర్మానం చేస్తున్నాయి. దాని మీద పడి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు నాకు పారిపోయి ఊళ్ళో పడు. ఊళ్ళో పడిన తర్వాత ఈ ఊళ్ళో దానంగా కుక్కలు పడ్డాయి. కుక్కలు పడితే కుక్కల బారి తప్పించుకొని ఇలాంటి ఒక ఇంట్లో ఎప్పుడు డోర్లు చేస్తుంటాయి కదా, ఇలాంటి ఒక ఇంట్లో పరిగెత్తుకుంటూ పోయిందండి. పరిగెత్తుకునే డబీ ఒక డబ్బాలో పడిపోయింది. ఆ డబ్బాలో ఏం కదంట, గ్లోరీ పొద్దురే నా బట్టలు తెల్లవి, అన్ని తెల్లనే ఉన్నాయి. దాదాపు 90% తెల్ల బట్టలు కదా, బ్లూ పెడదాం అని ఆ బ్లూ కలర్ కలిపిందండి. చక్కగా కలిపింది రాబిన్ బ్లూ. ఏంటది రాబిన్ బ్లూ, ఇంకేమన్నా ఉజాలా రాబిన్, రెండు మిక్స్ చేసి కలిపింది, తిక్కు కలిపింది. అది అందులో పడుతుంది, పడి ఏదో రకంగా కుక్కలు బయటకి వెళ్ళి ఆ తర్వాత తప్పించుకుని గోడ దాకి మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అడవిలో పోతామైంది. పోతా అడవిలో పోయిన తర్వాత మిగతా జంతువులు కనబడి ఇదేదో కొత్త జంతువు వచ్చింది, దాన్ని భయపడటం మొదలు పెట్టాలి. నక్కలు కొన్ని దాన్ని భయపడుతున్నాయంటే ఏదో అద్భుతం జరిగిందని చెప్పేసి తనవే చూస్తుంది. ఓహో ఇదా సంగీతం ఉంది, ఓహో ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తా. నువ్వు కూడా అదేంటావు కదా, తాగొచ్చే ఆట వాసింది. ఏం వేసుకొని యాలకులు వేసుకొని చక్రకు కూడా వేసుకొని తర్వాత సెట్ చేసుకొని అంటావు. తర్వాత ఎక్కడో తప్పుడు పని చేసి వచ్చి నేనేం చేయలేదంటావు. మోసగించి అబద్ధాలతో మోసంతో జీవిస్తూ మభి పెడతా ఉంటావు సమాజం. అందుకనే మొదలుకొనింది 7:30 అంటారు. ఈ లోకపు నటన ఎంతకాలం మోసగిస్తావు, ఎంతకాలం నిన్ను మోసగించుకుంటావు, ఎంతకాలం తప్పించుకొని తిరుగుతావు ఈ పాపం నుంచి, ఎంతకాలం ఇలాంటి ఒక దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తావు. చదవండి, మొదలుకొనింది 7:30. ఈ లోకపు అనుభవించువారు అసలు ఏమి మొదలుపడింది 7:30, ఏదైనా ఈ లోకపు నటన కథించచ్చు. ఒకనాడు అయిపోతుంది ఈ సంగతి, అది అక్కలుకున్నది ఈజీగా మోసగించారనుకున్నాను. అన్ని జంతువులు భయపడుతున్నాయి కదా, రా దగ్గర పోతే ఆ సింహం కూడా భయపడతా ఉంది. ఎందుకు, నీకు కొత్త రంగు వచ్చింది, కొత్త వేషం వచ్చింది, భయపడతా ఉంటే అప్పుడు ఎత్తులు వచ్చిందేంటి, నన్ను దేవుడు పంపించాడు మిమ్మల్ని అందరినీ పరిపాలన చేయమన్నాడు. ఓ సింహమా నువ్వు తప్పుకుంటే నేను సింహాసనము ఎక్కుతాను. పాపం సింహం కూడా భయపడదు, ఆ మీద ఎంత జంతువులా ఉందని చెప్పేసి దానికి సింహాసనాన్ని విడిచిపెట్టి ఇందుకు వచ్చింది. అది ఏ కాలమో, చక్కటి కాలం, శీతాకాలం, దర్జాగా కాలం వెలవచ్చింది, ఎండాకాలం వచ్చింది, వెలవచ్చింది, వర్షాకాలం మొదలైంది. వర్షాకాలం అనుకోకుండా ఒకనాడు వర్షంలో చిక్కుకుంది. ఎవరు నీ కూడా నాకే వర్షంలో చిక్కున్న తర్వాత వర్షానికి పట్టినటువంటి నీ ముందు అంతా కూడా ఏమైపోయింది, పోయింది. పోయేసరికి మిగతా జంతువులని చూసి ఓ ఆనక్క ఇది ఒకనాడు నీ గురించి కూడా చెప్పేది, ఓ ఈమె ఓ ఎన్ని చెప్పిందో, వామో ఏం మాటలు చెప్పిందో, ఏం మాటలు చెప్పాడు. ఆ నక్క మీద మిగతా జంతువులన్నీ పడి ప్రాణాన్ని తీసివేస్తారు. కాబట్టి నీ నటన కూడా అర్థం అదే, నీ నటన కూడా అర్థం ఏంటి ఇదే, ఎంతకాలం నటిస్తావు వచ్చి యథార్థంగా ఒప్పుకోరాదు, యథార్థంగా నీ బ్రతుకు మార్చుకోరాదు. యథార్థంగా ఒప్పుకుంటే ఎన్ని మేలున్నాయో తెలుసా, 8:11 వచ్చిన యథార్థంగా ప్రవర్తించే వారికి అని ఏ నేను చేయకున్నాను. యోగులు అంటాడు, యథార్థవంతులు ఎప్పుడైనా నిర్మూలము అయ్యనా. యథార్థవంతులకి సామెతలు 3:32 రాయబడ్డం వచ్చింది, ఆయన తోడుగా ఉంటాడు. యథార్థవంతుల ప్రార్థన సామెతలు 15:8 ఆయనకి ఏం చేస్తాయి, కలిగిస్తుంది. యథార్థంగా ఉండరాదు, హానిస్టీగా ఉండరాదు, ఎదిగి దాపరికాలు, వదిలిపెట్టిన పాపాన్ని మళ్ళీ కొడతావు, వదిలిపెట్టిన పాపం జోలికి మళ్ళా పోతావు. తప్పు కదా, తప్పు కదా. ఆదాము తప్పుకున్నటువంటి పాపాన్ని బట్టి ఆదాము ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డ వచ్చాడు. సరే ఇప్పుడు అవ్వ సంగతి పోతాం. అమ్మను కూడా దేవుడు ఏం చేయాలి, క్షమించాలని ఇష్టపడ్డాడు, అవ్వకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అమ్మను అడుగుతాడు ప్రశ్న, చదవండి. అమ్మను అడుగుతాడు ఒక ప్రశ్న, ఆదిగ్రహము 3:10 వచ్చిన అందుకదడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగాను. ఇప్పుడు అవ్వ చేసిన సంగతి ఏసైకి తెలియదా, తెలుసా తెలీదా చెప్పండి, తెలుసా తెలీదా,
తెలుసు హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ప్రభుకు మరుగైనది కాదు ఆయనంతా తెలుసు ఆయనంతా తెలుసు కదా కీర్తనలు 239లో మొదటి 5 వచనాలు చూడండి ఆయనకేం తెలుసు ఒకసారి చదువుకుందా ఆయనకేం తెలుసు ఆయనకేం తెలుసు తెలుసు కదా అవి ఏం చేసిందో తెలుసు ఎలా తప్పిందో తెలుసు ఎలా పాపాన్ని ప్రేరేపించిందో తెలుసు ఎలా ఆదాముని మోసగించిందో తెలుసు ఎలా ఆదాముని ప్రేరేపించిందో తెలుసు అయినా సరే దేవుడు ఏమంటున్నాడు అవా నువ్వేం చేశావే ఇప్పుడు ఏమంటుంది నిన్ను ఎవడేమన్నాడా నిన్ను ఎవడేమన్నాడు ఈ తోట ఎందుకు ఈ పండు ఎందుకు ఈ భర్త ఎందుకు ఇవన్నీ ఏంది కథ ఏంది కథ అవును తిరిగి ప్రశ్న వేస్తావా చెప్పి దేవుడు నీతో మాట్లాడి నేను బాగు చేయాలని నీ పాపం ఒప్పించాలని నీ పాప జీవితం నుంచి విడిపించాలని ఆయన నేను ప్రేమించి ఇక్కడ తిరిగి ఇక్కడ తీసుకొచ్చి ఆయన మాట వినిపిస్తామంటే నీ హృదయాన్ని ఇక్కడికి వచ్చుకుంటే ఏ ఉపయోగం అవ్వదే అంటుంది నువ్వు ఎవరేమన్నారు ఆయన తోటాలంటే మాట్లాడతాం తాను కూడా పాపం ఒప్పుకొనక పోగా తన పాపాన్ని ఆమె పెడతా వచ్చింది అందుకే నేను యోగ గ్రంథం 31 అధ్యాయంలో రాస్తా వచ్చాడు ఏం రాస్తా వచ్చాడు చదవండి మామూలు ఎక్కడ కప్పుకున్నారంట పాపాన్ని యోగం 31 దొరికితే చెప్పేయండి మహా 20 33 నుంచి ఆదాము చేసినట్టు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహములకు భయపడి కుటుంబముల తిరస్కారము జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్నా దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతును నువ్వు కూర్చున్నటువంటి నీవు వేషధారిగా జీవిస్తున్నావు ఎంతకాలం బ్రతుకు చెప్పు ఎంతకాలం నటిస్తావు చెప్పు ఎంతకాలం భ్రమలో ఉంటావు అయితే నేను పాపం ఒప్పుకున్నా ఏ ఒప్పుకోవటం అదే ఒప్పుకోవటం పాపాన్ని బట్టి చింతించు ఒకవేళ ఏడుస్తాడు కన్నీరు నా కన్నీరు ఏలై పాల్చున్నది అంటాడు నా కన్నీరు ఏలై పాల్చున్నది అంటాడు ఒప్పుకోవడం కాదమ్మా క్రియం లేని విశ్వాసము ప్రాణం లేని శరీరం ఎలాగ మృతము క్రియలు లేనటువంటి విశ్వాసం కూడా మృతము అర్థమైందా నేను నా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు చింతించా ఏడ్చా అర్థమైందా ఎందుకు ఇట్లా చేశాను ఎందుకు ప్రభు దూరంగా ఉన్నాను ఎందుకు ఈ పాపంలో కొనసాగాను ఏడ్చి పరితాపం చెంది ఏడ్చి కన్నీరు రావడం లేదుగా అప్పుడు ప్రాణం ఎలా ఉందంటే తేలిగ్గా ఉంది ఎట్లా ఉంది ఒప్పుకొని విడిచిపెట్టి ఎట్లా ఉంది తేలిగ్గా ఫ్లీటింగ్ ఇన్ ద స్కై ఆకాశంలో తేలి ఎగురుతున్నట్టుగా అనిపించింది ఇలాంటి అనుభవంలోకి వచ్చావా నేను బరువుగా ఉంటుంది ఏమంటాం ఏసయ్యా నన్ను క్షమించు అయిపోయింది ఇదే పశ్చాత్తాపం ఇట్లాంటి పశ్చాత్తాపం నీ రొమ్ములో పాపాన్ని దాచిపెట్టు కనుక ఏం చేయి దాన్ని ఒప్పుకో దాన్ని విడిచిపెడితే అది నీకు ఎంత కాలం దాన్ని కప్పుకొని ఉంటే ఇక్కడ పని దొరుకునని ఏదో పని చెప్పేసి జూ పార్క్ పోయాడు వాళ్ళు అన్నారు అయ్యా పొద్దుటే ఒక పెద్ద కోతి తప్పించుకుంది మరి నువ్వు ఒక జాబ్ చేస్తా ఉన్నాను కోతి తప్పించుకుంటే నాకేం జాబ్ అండి దాన్ని పట్టుకునే జాబా కోతి ఎక్కడ పట్టుకోగలనండి నేను పట్టుకోగలనండి వీడు సందేహిస్తా వచ్చాడు నువ్వేం పట్టుకోవద్దు దానికంటే పరిగెత్తవద్దు ఒకటే ఒక జాబ్ దానివల్లే నువ్వు ఉండాలి దానివల్లే నువ్వు ఉండాలి అన్నాడు ఓ సిద్ధే కదా అన్నాడు నీకు రేపొద్దు జాయిన్ అయ్యేటప్పుడు ఏం చేస్తాం మొత్తం మాస్క్ ఇవన్నీ ఇస్తాము అవన్నీ ధరించుకొని నువ్వు అక్కడ కూర్చొని ఏం చేయి వచ్చే పిల్లల్ని ఎంటర్టైన్ చేయి అన్నాడు ఎంత జీతం 10,000 మహాప్రసాదం అనుకున్నాడు వెళ్ళిపోయాడు పొద్దు వచ్చాడు
మతాయి ధరించుకున్నాడు, అందులో కూర్చున్నాడు, అందులో కూర్చున్నాడు. కూర్చొని చక్కగా సాయంకాలం అయిపోయింది. ఇలాంటి దసరా సెలవులు వచ్చాయి. పిల్లలంతా హుషారుగా అజ్జు పార్క్ వస్తా ఉన్నారు. పిల్లలు చూడగానే ఎక్కడలేని సంతోషం, నాకు ఎక్కువ జీతం పెంచినారు ఒకవేళ సంతోష పెడతాను చెప్పేసి గంతులు వేస్తా ఉన్నాడు. పదంతా చూస్తా ఉన్నారు. సాధారణంగా కోతి ఇంత ఉండదు, ఇది బిగ్ కోతి, ఇంత కోతిలా ఉంది కదా అని చెప్పేసి అందరి దృష్టి ఏం పడుతుంది, దాని మీదకే పోతానుంది. అందరు అక్కడికే రావటం, తండ్రులు తండ్రులుగా వస్తుంటే వాడు ఏం చేస్తా వచ్చానంటే ఎట్లయినా సంతోష పెట్టాలి వీళ్ళందరూ చెప్పేసి ఎగురుతా ఎగురుతా క్యాంపు వేస్తా ఉన్నాడు. ఎగురుతా ఏదో పొరపాటున పైకి ఒక్కసారి పతనమైనటువంటి సింహం బోల్లో పడిపోయాడు. ఎగరబడిపోయాడు, సింహం బోల్లో పడిపోయాడు. సింహం బోల్లో పడిపోయి ఉంటాడంటే ఆ సింహాన్ని చూసి బచావ్ బచావ్ అని క్యాంపు వేస్తున్నాడు, రక్షించండి రక్షించండి అని. ఆ సింహం చెప్తా ఉంది, ఒరే అవకరా మన ఉద్యోగాలు పోతాయి సింహం అంటా ఉంది. ఆ సింహం వేషం వేసిన వాడు ఇంకోడు ఇక్కడ కూర్చున్నా, నీ బ్రతుకు కూడా వేషమే. ఒకనాడు అట్లా మటపోయలేంటే నీ బ్రతుకు కూడా మటపోయలేదు. నటించకు, నీ జీవితాన్ని చూపించుకోవు, నటించు. నీ బ్రతుకు ఏం చేయ ప్రభుకి చూపించుకోవు. నేను ఎట్లున్నా నాకు కోపం తాగు నుంచి బయటకు రావు రాలేకపోతున్నాను. గొడవలు, ఈ గొడవల నుంచి రావాలనుకున్నా బయటకు రాలేకపోతున్నాను. ఈ కక్షలు వీటి నుంచి రాలేకపోతున్నాను. గర్వం ఉంది ప్రభా, వారిని తిడుతున్నాను, వారిని కష్టపెడుతున్నాను, దుఃఖ పెడుతున్నాను, వీటి నుంచి రాలేకపోతున్నాను ప్రభా. యథార్థంగా నువ్వేం చేయకపోతున్నావు ప్రభు. ఏం చేస్తాడు ప్రభు, ఏం చేస్తాడు సహాయం. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమి అయితే ఇక్కడ అవేం చేస్తా వచ్చిందంటే పాపానికి ఇద్దరిని మెడబట్టుకుని ఏం చేస్తా వచ్చాడు, మెడబట్టుకోలేదు కానీ మంచి బట్ట తొడిగించి బట్ట తొడిగించి ఇక మీరు ఎవరు వచ్చాను నేను చెప్పుకుంటాడు కదా. ఇక ఓడి ఇక్కడ నుంచి ఏం చేయండి, ఓడి వాళ్ళు చనిపోతారని అన్నాడంటే ఆత్మీయంగా చనిపోవడం గురించి ఆయన చెప్పింది. వాళ్ళు చక్క చర్మ చొక్కాయలు కుట్టించి మనల్ని తోలివేస్తారు. పాపాన్ని బట్టి పరిణామాలు అట్లా దేవుని రాజ్యం నుంచి మనం దూరమైపోతాం, దేవునికే మనం దూరమైపోతాం, అలాంటి రాజ్యానికి మనం ఎంతో దూరంగా వెళ్ళిపోతాం. కాబట్టి అలాంటి జీవితం కలిగి ఉండదు. మూడో వ్యక్తి ఆది కారణము నాలుగో అధ్యాయం. ఎవరైనా చదవండి. 8-10 వచనం చదవండి. 9-10 వచనాలు. యెహోవా మీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కైనడక నేను ఎరుగను, నా తమ్ములకి నేను కావలివాడనా అని. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తం స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలు, కైలు ఒక అవకాశం ఇచ్చాడు, కైలు దగ్గరికి వచ్చాడు. కైలు హేబెలు ఏం చేశాడో అదంతా ఎవరికి తెలుసు, తెలుసు కాబట్టి కైలు ఎందుకు ఈ ప్రశ్న వేశాడు. కైలు హేబెలు ఎక్కడ, హేబెలు ఎక్కడంటే కైలు ఏమంటా ఉన్నాడు, వాడు నేను కావాలి వాళ్ళ, వాడి గురించి నన్ను అడుగుతావేంటి, అసలు ఏసయ్య ప్రశ్న వేసింది ఎందుకు చెప్పండి. ఒప్పుకుంటాడేమో కదా, ఒక రాత్రి కూడా చంపాడేమో. తెల్లారింది తెల్లారింది ఏసరి వచ్చాడు, దగ్గరకు వచ్చాడు. ఆలోకాలను పశ్చాత్తాపంలోకి వచ్చాడేమోనని, ఆలోకాలను ఒప్పుకుంటాడేమోనని ఆశయ యేసు ప్రభుకి. ఎవరైనా పాపం ఒప్పుకుంటారేమోనని ఆయనకి ఏం కలిగి ఉంటాడు చెప్పండి, ఆశ కలిగి ఉంటాడు, ఆశ కలిగి ఉంటాడు. ఇలాంటి మీటింగ్ లో ఆయన ఆశించేది ఏంటో తెలుసా, నీ డబ్బు కాదు, ఆయనకు ఒక ఆశ ఉంటుంది ఏంటి, నీ హృదయంలో ప్రభు కేవలం చోటిస్తావా అని ఒక ఆశ, పాపం ఒప్పుకుంటావా అని ఆశ, మార్పు పొందుతావా అని ఆశ, రక్షణ పొందుతావా అని ఆశ, నిజమైన రక్షణ ద్వారా బాప్తిని తీసుకుంటావా అని ఆశ, నిజమైన సహవాసంలో ఉంటావా అని ఆశ, నిజంగా పరిశుద్ధాత్మని వీళ్ళు అపేక్షిస్తున్నారా అని ఆశ. అలాంటి ఆశతో కైలు నడుతా వచ్చాడు. కైలు ఏం చేశాడు, కైలు ఏమంటున్నాడు, పాపని ఏం చేస్తా ఉన్నాడు, కవర్ చేసుకుంటా ఉన్నాడు. బహుశా రాత్రి చేస్తుంటాడు కదా, కైలు అనుకుండొచ్చు, ఎవరుకుండొచ్చు, ఈ లంచగొండలు అంతా ఏం చేస్తూ ఉంటారు, రాత్రి మీటింగ్స్ ఉంటాయి కదా, ఈ లంచగొండ వీళ్ళంతా ఎవరో చూడలేదు అనుకుంటారు, అధికారులు చూడకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు. సర్వశక్తివంతుడు యోగు 12:22 అంటాడు, ఏమంటాడు, సర్వశక్తివంతుడు ఏం చేస్తా ఉన్నాడంట, ఇద్దరు పోకండి చూడండి
చీకటి లోని రహస్యములను చీకటి లోని రహస్యములను రహస్యములను ఆయన బయలుపరచును ఆయన బయలుపరచును గుర్తుపెట్టుకోండి వాక్యం గుర్తుపెట్టుకోండి చీకటి లోని రహస్యములను ఏం చేస్తారంట బయలుపరుస్తాడు అర్థమైందా ఎవరు చూడలేదనుకోవద్దు ఆయన చూస్తాడు ఒక సండే స్కూల్లో ఆ టీచర్ 10 మంది పిల్లల్ని పిలిచి ఇప్పుడు 5 స్టార్ గురించి చెప్తాను నేను 10 మందికి 5 స్టార్ చాక్లెట్ ఇచ్చేసి ఎవరు చూడకుండా ఏం చేయబడి తినేయాలి ఆర్కే ముందు తినేస్తాడు ఆర్కేతో ప్రాబ్లం లేదు ఆర్కే ముందు తినేస్తాడు ఇక అర్షతోనే ప్రాబ్లం ఏం చేశారు వీళ్ళంతా దాక్కున్నారు వాడు బహుశా నా కార్కి పోయి దాక్కుంటాడు అర్షగాడు ఎవరు కనపడు కాదండి వేదాలు ఎక్కడ కూడా దాక్కున్నారు 9 మంది తినేస్తారు వాడు చక్కగా ఊపుకుంటే వస్తుంది స్మైల్ స్మైల్ చేసుకుంటూ వచ్చాడు టీచర్ అడిగింది ఈ గ్లోరీ టీచర్ అడిగింది రే ఎంతమంది తిన్నారా ఎవరు చూడకుండా 5 స్టార్ చాక్లెట్స్ అంటే 9 మంది నేను తిన్నాను నేను తిన్నాను ఎవరు సాత్విక రోజి వీళ్ళంతా ఏం చేస్తారంటే అక్షయ్ చేతులు జోషి మెందినేసా మెందినేసా అదే అసలు స్మైల్ చిన్న స్మైల్ స్మైల్ ఇచ్చి ఆయన చూస్తే సాగర్ వైపు వస్తుంది This is my 5-star. This is my 5-star. అవును అలాంటిది ఒరే మన సచినోడా పర్వాలేదు నేనంటున్నాను అందరూ తినొస్తే నువ్వేదో తినలేదురా అని బిందు అడుగుతా అనమాట బాగు మమ్మీ డోంట్ టాక్ మాట్లాడు టీచర్ ఏం చెప్పింది ఎవరు చూడకుండా చాక్లెట్ తినాలి ఓకేనా కండిషన్ సప్లై అయింది మరి ఎవరు చూడకుండా ఎలా సాధ్యం ఇస్ ఇట్ పాసిబుల్ టు ఈట్ వితౌట్ సైట్ ఆఫ్ గాడ్ దేవుడు చూడకుండా దేవుడు కనపడకుండా తినడం సాధ్యమేనా అంటే ఎంత చిన్నవాడికి ఎంత జ్ఞానం ఉంది అని మరి అనేది చెప్పండి ఎక్కడ తాత్పర్య పాపం చేయాలో చెప్పు ఎక్కడ ఆయన సర్వాంతర్యామి కదా ఆకాశం అంతా నేత్రాలు కలిగిన దేవుడు కదా నువ్వు ఎక్కడ దాక్కున్నా ఏమున్నా ఆయన మరి అనేది ఏమి చూడండి ఆయన 31 యోగు 31:4 అంటాడు ఆయన నీ ప్రవర్తనను నీ నడకలను ఆయన ఆయన నా ప్రవర్తన నిలుగును కదా నా అడుగు చాడలన్నిటినీ లెక్కించును కదా ఎక్కడ పోయావో తెలుసు దేవునికి ఎక్కడ దాక్కున్నావో తెలుసు దేవునికి ఎక్కడ నువ్వు హాయిగా సేవ చేస్తున్నావో తెలుసు దేవునికి యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ది సైట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కసన్నంలో నుంచి నువ్వు తప్పించుకోవడం అసాధ్యం కైన్ అదే అంటున్నాడు మీరేం చేయలేదే అని చెప్తాను కైన్ నువ్వు దేశ తిమ్మరమై పోతావు ఏమైపోతావు అరే నీకు అవకాశం ఇచ్చానురా నువ్వు మార్పులు పొందాలని ఇష్టపడ్డానురా నీ వద్దకే నేను వచ్చానురా నేను ఒప్పింప చేయాలని ఇష్టపడ్డాను నువ్వు ఒప్పుకుంటావని ఆశించాను కానీ నువ్వు కప్పుకొని ఏం చేస్తున్నావు నీ పాపాన్ని మూడగట్టుకుని పోతున్నావు దేశ దిమ్మరమై పోదని చెప్పేసి కైలికి ఏమొచ్చింది శాపం వచ్చింది అలాంటి శాపంగా సరిగా బ్రతకయ్య బ్రతకొద్దు అనమాట పాప ఒప్పుకో ముగ్గురు నష్టపోయారు పాపాన్ని బట్టి ఎవరు ఒకటి ఆదాము ఇప్పుడు రెండు ముగ్గురు ఎట్లా మన జీవితాలు బాగు చేసుకున్నారో చూడండి మొదటి సమయం గ్రంథము క్షమించండి రెండవ సమయం గ్రంథము పన్నెండవ అధ్యాయము 13 వచనం 14 వచనం నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించేదో చాలు ఏమన్నాడు చెప్పండి దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి తను చేసిన పాపం ఏంటో సరే కొంతకాలం ఒప్పుకోలేదు ఓ సంవత్సరం పాటు ఒప్పుకోలేదు కప్పెడతా వచ్చాడు సరే ఎక్కువ టైం ఇచ్చాడు గ్రేస్ పీరియడ్ ఎక్కువ ఇచ్చాడు దావీదు అంటే ఇష్టం కదా దావీదు ఎవరు అపొస్తలుడైన 13 ఆయన హృదయానుసారి అంటాడు హృదయానుసారుడు కాబట్టి యథార్థవంతుడు కాబట్టి కాస్త మంచివాడు కాబట్టి గ్రేస్ పీరియడ్ దావీదుకి ఇవ్వబడింది ఎంత ఎంత ఆల్మోస్ట్ 1 ఇయర్ ఎంత అంటే 1 ఇయర్ నీరు పాపాలు కప్పుకుంటా వచ్చాడు ఇప్పుడు నాతో పంపించాడు ఇగో నా సేవకుడైనటువంటి దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా హీ కమిటెడ్ సిన్ బట్ ఈస్ నాట్ ఎక్నాలెడ్జింగ్ ఏం చేస్తున్నాడు పాపం చేశాడు కానీ దాన్ని ఒప్పుకోవటం లేదు వెళ్ళు అన్నాడు నాతో పోయాడు
कल चेप्पाडु दावीदु चक्कगा अन्नाडु आ दुर्मार्गुडु एं चेयालन्नाडु आ दुर्मार्गुडु एं चेयालि चंपेयालन्नाडु अदि नुव्वे अदि एवरु नुव्वे अप्पुडु दावीदु अंटाडु नेनु कादु वादिंचाडा नुव्वु मनं वादिस्तां मनं वादिंचु ट्राफिक रूल्स अक्कड वादिस्तां ఎక్కడ పోయినా వాదిస్తాం బస్సులు సీట్ నాది సీట్ నాది నేనేసా ఖర్చు నేనేసా ఖర్చు ఇది నాదేనండి నాదే మనం వాదిస్తా ఉంటాం దానికి వాదం లేదుగా నో ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ నేను పాపం చేశాను దాతాను పాపం చేశాను నేను విరోధంగా నేనేం చేశాను పాపం చేశాను నేను పాపం చేశాను నేను పాపం చేశాను పదే 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 పశ్చాత్తాపడతావచ్చు ఏమన్నాడు క్షమించాడు కానీ You have to face the consequences for your sin. ఈ పాపం యొక్క పరిణామాలను ఏం చేస్తావు అనుభవిస్తావు కానీ పాపాన్ని ఏం చేస్తావు వచ్చాడు రెండో ప్రయాణంలో దావీదు అంటున్నాడు చూడండి 24వ అధ్యాయంలో ఎంత కన్ఫెషన్ అంటే ఇక్కడ కూర్చున్న నీవు నీకు అసలు జ్ఞానం ఉందా ఆలోచన ఉందా ఇలాంటి ఒప్పుకోలకి రాకుండా నీ హృదయాన్ని మార్చుకోకుండా నువ్వు రక్షణ పొందానే భ్రమలో బ్రతుకుతావా ఎంతకాలం మోసగించుకుంటావు నీ నువ్వే ఎంతకాలం మోసగించుకుంటావు నిన్ను వేచి ఇక్కడ ఉంటాడు 24:17 వచనంలో చింతగించుము పాపం చేసిన వాడు నేనే దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే బొరుల వంటి వీరేవి చేసిరి నన్ను నా తల్లి వారిని సెకండ్ టైం హి వాస్ కన్ఫెసింగ్ రెండోసారి తప్పాడు తప్పిన తర్వాత ఏమంటున్నాడు పాపం చేసిన వాడు ఉందా ఎలాంటి ధైర్యం రాత్రి కాలం ఉందా ఇలాంటి తెగవారి రాత్రి కాలం ఉందా ఇలాంటి బుద్ధి రాత్రి కాలం ఉందా ఇలాంటి ఒప్పుకోలు జీవితంలో ఈ రాత్రి కాలం ఉంటే దావీదు మేలు పొందాడండి దాని తర్వాత హెబ్రోన్ని ఎంతకాలం పరిపాలించాడు అంటే యూదులు ఎంతకాలం పరిపాలించాడు ఎంతకాలం మొత్తం బయటకు 40 ఇయర్స్ మొత్తం 40 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ప్రభుత్వం వచ్చింది దేని గురించి చెప్పండి ఒప్పుకుంటే మేల్కొంటా ఇంకొక వ్యక్తి ఒప్పుకున్నాడు యోనా గ్రంథము 1:12 యోనా గ్రంథము 1:12 నేను మీకేమి చేయవలని అతను అడగగా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినది నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి ఎవరి బట్టి నీ కొంప పాడైపోయింది ఇప్పుడు ఎవరి బట్టి నువ్వు దుఃఖంలో ఉన్నావు ఎవరి బట్టి నీ కుటుంబం చిన్నబందరైంది ఎవరి బట్టి చితికిపోయింది ఎవరి బట్టి కన్నీరు ఎవరి బట్టి వేదన ఎవరి బట్టి కలవరం నిన్ను బట్టే కదా నువ్వు సరిగా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది కదా నువ్వు బుద్ధి మార్చుకుంటే నీ కుటుంబం బాగుంటుంది కదా నీ ప్రవర్తన మార్చుకుంటే నీ కుటుంబం బాగుంటుంది కదా అన్నాడు ఈయన ఎవరైనా యోనా యోనా ఏం చేస్తా వచ్చాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు పొమ్మన చోటికి పోలేదు చేయమని పని చేయలేదు ఉండమని చోట ఉండలేదు ఎలా ఉండాలో చెబితే దానికి లోపం లేదు పర్యవస్థానంగా ఆయన బట్టి ఏమొచ్చింది అక్కడ ఉన్నవాళ్ళందరికీ గొప్ప చిక్కు వచ్చింది దీనికి అర్థమైంది చక్క పడుకుంటే ఎవరైనా పడుకుంటున్నారు వాళ్ళు అడిగారు ఇంత దచ్చాయి వీళ్ళు వస్తామంటే నువ్వే నిన్ను పడుకున్నావు మా ప్రాణాలు పోతామంటే నువ్వు ఇంత దచ్చాక నీకు ఎట్లా నిలబడుతుంది అంటే ఎవరైనా కాలు మీద కాలుస్తున్న అసలని ఆయన ఊళ్ళో కూర్చొని కాలు మీద కాలుస్తున్నాడు నేను అనుకున్నా మా పాప ఇంకా పెట్టేది రాత్రి పడుకొని బెడ్ మీద ఏమండి కాలు మీద కాలుస్తున్నాడు ఇంత దచ్చాయి అసలు ఆ బిడ్డే కొంచెం ఎక్కువ మళ్ళీ గొప్ప తుఫాను వస్తా ఉంటే కాలు మీద కాలుస్తామని కొడుతున్నాడు అనుకుంటే ఇంత దర్జాగా లేచి కూల్డౌన్ అంటాడు స్వామి కూల్డౌన్ మీరు ఎందుకు కంగారు పడతారు ఇలాంటి భయంకరమైన స్థితికి ఈ దుర్మార్గుడే నన్ను బట్టి తుఫాను నా బుద్ధి సరైనది కాదు నా మనసు సరైనది కాదు నా ఆలోచన సరైనది కావు నా పదవులు సరైనది కావు నా ప్రవర్తన సరైనది కాదు నన్ను బట్టే తుఫాన్ నన్ను తీసేయండి ఈ సముద్రంలో పడవేయండి ఎంత ఒప్పుకోలేండి ఒప్పుకుంటావా ఈ రాత్రి కాదంట ఒప్పుకున్నాడు మేలు పొందాడు చంపాడు యోనాని చేప మిగిలింది వాళ్ళు వాళ్ళు వేస్తే ఏం మిగిలింది ఎత్తేసారు వాళ్ళు ఎత్తేసారు ఆయన దేవుడు ఏం చేశాడు ఒప్పుకుంటే 3 రోజులు చేప కట్టుకుని ఉన్నాడు తర్వాత మరలా ఎంత పేరు కదా
నినివే పట్టణమే మారిపోయింది ఆయన ప్రవచిస్తే. ఒక్కడైనా మారడానికి ఇంత కొంచుకుంటున్నాయి కాదు కాదు, పరిశుద్ధాత్ముడు నీ కొరకే కదా, నీ కొరకే కదా ఈ మార్పు. పాపం నొప్పుకొని దాన్ని విడిచిపెట్టవా, మేలు పొందుతావు కదా, మేలు పొందుతావు కదా. చివరికి ఇంకొక వ్యక్తి తర్వాత 15:20 అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అర్పించుకున్నట్టు యోగ్యుడను. ఏమంటాడు, మా ఒప్పుకోలు కాదు తప్పే కుమారుడు, అయ్యా నేను పాపం చేశాను, నీకే విరోధంగా నేను ఏం చేస్తా వచ్చాను, పరలోకానికి విరోధంగా పాపం చేసి. ఏం ఒప్పుకోలేండి, ఏం ఒప్పుకోలేదు. తండ్రి లేచాడు అప్పుడు, ఆయన ఒప్పుకోలేక ఎవరు లేచారు, యేసు ప్రభు కూడా లేచారు. ఆయన ప్రాణం పెట్టిందే నీ కొరకాయ, ప్రాణం పెట్టిందే ఎవరి కొరకంటారు, ఒక పాటలు రాస్తారు, నీ పాపముల కొరకై ప్రభు యేసు బస్ స్టాండ్.
అర్థమైందా? బస్ స్టాండ్ బ్రతుకులు ప్రతి విడవబడతారు. పెట్టిన ఫస్ట్ ఓకే రాయబడతా వచ్చింది ప్రతికులు రెండు పరింది ఆరు రెండు నేడే కనపరుస్తుంది. లక్ష తీర్మానం చేస్తున్నారు ప్రభు కళ్ళు మీతో మాట్లాడుతూ ప్రభు కళ్ళు దర్శిస్తే ప్రభు ఒకవేళ నేను ఒప్పిస్తే ప్రభు ఒకవేళ నిన్ను తాకితే ఈ రాత్రి కాలమే ఏ తీర్మానం చేసుకో పోలేకు పోలేపు రాత్రి కాలాన్ని పోలేపు ఈ రోజుని ఎవరన్నాడు అక్కడ అనుకూల సమయం రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటి అని ఆయన చెప్పుచున్నాడు. రేపేం జరుగుతుందో నీకు తెలియదయ్యా. రేపు నాలుగో అధ్యాయం ఆరు ఏళ్ళలో నేడు అనే సమయం ఉండగానే ఏం చేయి, రక్షణ పొందు, నీ హృదయాన్ని ఏం చేయొద్దు, కఠినపరచుకోవద్దు, కఠినం చేసుకోవద్దు, అర్థమైందా, కఠినంగా వెళ్ళవద్దు. ఆ కఠినమైన మనసుని తీసివే అంగీకరించు. అంగీకరించకపోతే మానయ్య ఎన్నో మార్పు చెప్తా వచ్చాను. ఇది మానే వ్యర్థమైన భక్తి అని, ఈ వ్యర్థమైన భక్తి మానేటువంటి మానే వెళ్ళలేదు. ఆగా వచ్చే నెలలో చెప్పినట్టు నేను పెట్టాలన్నాడు. ఇదే సెప్టెంబర్ మాసంలో గత మాసంలోనే మళ్ళీ ఏం చేస్తా వచ్చి నేను చెప్తా వచ్చాను. వాయిదా వే మాకు కలం వచ్చే వచ్చిన తర్వాత చక్కగా చర్చికి వచ్చే చర్చికి వచ్చిన తర్వాత రక్షణ పొందు మార్మల్స్ పొందు నీ జీవితం తేటగా ఉంటుందంటే వెళ్ళలేదు. ఒకనాడు నేను పోయారు దాదాపు సెప్టెంబర్ 8వ తారీఖున 2009 నేను వెళ్తా 2008 ఆ సంవత్సరంలో నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తా వచ్చారంటే రెండు రోజులు రెండు రకాల భక్తి కదా శని అది శుక్ర శని ఏం తిన్నారో తీసి తిన్నారంట. మరి ఎవరు చెప్పిండో వీళ్ళకి తెలియలేదు. ఆదివారం ఏం చేస్తా వచ్చినంటే అరే ఈ భక్తి నేను ఏదైనా తీసుకొస్తాను నాకేం వద్దు రోటీ బస్సు చేయమని చెప్పాను. రోడ్లో టమాటాలు వేసి పచ్చిరొట్టెలు వేసి మంచిగా నూరి నాబెట్టమ్మా దానికి కాస్త నెయ్యి కానీ నూనె కానీ పోసుకొని నూనె తినేటోళ్ళం ఆ నూనె కానీ పోసుకొని తింటే బాగుంటుంది అని చెప్తే కారం ఉన్నప్పుడు నూనె వేసుకుంటాం. వద్దురా ఇవాళ చికెన్ వేస్తా అన్నాడు. వెళ్ళాడు. 8 దాటింది 9 దాటింది 10 దాటింది మానయ్య బాగుంటుంది ఎంత ఎదురు చూస్తున్నా మా పని నాకు టైం అవుతుంది నేను చర్చికి పోవాలి 10 గంటలు ఏం చేయాలి మానే రావట్లేదు మానే రావట్లేదు మానే రావట్లేదు. నాకు హృదయంలో కలత మొదలైంది ఎందుకు చదివింటుంది అయితే ఈలోపు నేను చొక్క వేసుకుని బయటకు వచ్చాను. ఈలోపు ఒక ఆయన వచ్చి పరిచయస్తులే అన్నయ్య యాక్సిడెంట్ జరిగింది భీమవరం దగ్గర అన్నయ్య కూడా శ్రీరామ్ కూడా అందులో ఉన్నాడేమో అని వాళ్ళు చెప్తా వచ్చాను. నేను అనుకున్నదే అనిపించింది. ఇక నేను మామతో చెప్తే మామ గుండె పగిలి అక్కడే పడిపోతుంది. నేను వెంటనే పరుగులు ఎక్కించుకున్నాను. పరిగెత్తగలిగినంత దూరం వెళ్ళాను. ఈలోపు ఎవరు బండి వస్తారంటే నా బాధ చూసి ఏం చేశారంటే ఆయన ఆపాడు. ఆ బండికి చొక్కా గుడి పెట్టుకొని ఆ స్పాట్ పోయారు. ఇంతే దూరం ప్రసాదం ఎంత దూరం ఉన్నారు అంతే దూరం ఇటు చేయెత్తాడు మానే చేయెత్తి నా కళ్ళయ్యతే తన ప్రాణాన్ని గెలిచాడు. ఏం పొందకనా ఏం పొందక గెలిచాడు. ఆ రక్షణ వాయిదా వేస్తా వచ్చాడు. తీర్మానం చేసుకోలేదు. తీర్మానం చేసుకోకుండా తర్వాత అన్నాడు. ఎంత దుఃఖపడ్డామో కళ్ళెదే ప్రాణం పోయింది. అది ఎక్కడ పోయినాడంటే నిశ్చయం లేనటువంటి ఒక స్థలానికి వెళ్ళుండొచ్చు. ఎంతో బాధ కలిగింది. నువ్వు సజీవుడిగా ఉన్నావే, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావే, నీలో ఇంకా ప్రాణమే ఉన్నదే, ఏ ఇలాంటి రక్షణ పొందుకోవా. రేపు సంగతి నీకు తెలుసా, యోగు 4:14 అంటాడు రేపేమి సంభవించినో నీకు తెలియదు. మన దినములు భూమి మీద యోగు 8:8 అంటాడు నీడవలే ఉన్నాను. ఎలా ఉంటాయంటాడు నీడవలే ఉన్నాడు. మనం ఎవరంటాడు యోగోత్తులు 9వ అధ్యాయంలో మంటి మంటి వారు గడ్డి ఎప్పుడు జరుగుతుందో కూడా నీకు నాకు తెలియదు. సమయం ఉండగానే ఈ రక్షణని ఒకనాడు పశ్చాత్తాపడతారు, కాలిస్థలానికి వెళ్తారు. ఇలాంటి ఒక నిశ్చలమైన రాజ్యము, ఇలాంటి శాశ్వతమైన రాజ్యము, ఇలాంటి ఒక లయం కాని రాజ్యము, ఇలాంటి ఒక నాశనం లేనటువంటి రాజ్యము ఈ రాజ్యంలోనికి కాదు వెళ్ళేది. ఇంకొక రాజ్యం కూడా ఉంటుంది, అది కూడా ఎలాంటిదంటే నిశ్చలమైనది, అది కూడా శాశ్వతమైనది, అది కూడా లయం కానిదే, అది కూడా ఎల్లప్పుడూ ఉండేది, అది కూడా నిరంతరం ఉండేది. అదే రాజ్యము ఏం రాజ్యం చెప్పట్లేదు. భయం రకరాజ్యం అనండి, అది కూడా ఒక రాజ్యమే. అది శాశ్వతంగా ఉంటుంది, ఇది శాశ్వతంగా ఉంటుంది. ఇది క్వాలిటీస్ అన్ని దానికి ఉంటాయి, కానీ ఒకటే తేడా, అక్కడ ఏసయ్య ఉండడు, ఇక్కడ ఏసయ్య అక్కడ ఏసయ్య ఉండడు, ఇక్కడ ఏసయ్య ఇలాంటి రాజ్యాన్ని. అందుకనే అరిమత యోసేపు దేని కొరకు ఎదురు చూస్తామని దేని కొరకు చెప్తుంది, దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూస్తాం.
పౌలు దేవుని గురించి బోధిస్తున్నాడని చెప్పండి. దేవుని రాజ్యం గురించి శ్రేష్టముఖాని Oh.
సహవాసం ఉన్నా సరే దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ప్రేయర్. ఏ సహవాసంలో ఉండవు నేనేమా నువ్వు వీటిని పొందుకో అక్కడ ఉన్న వెలిగించడానికి ప్రయత్నిస్తాను. నువ్వు పాడైపోయి వాళ్ళు పాడైపోయి ఆఖరికి కదా ఒక గుడ్డివాడి ఇంకో గుడ్డివాడికి ఏం చేయలేదు త్రోవ చూపి ఒక త్రోవ చూపి ఇద్దరు కూడా ఎక్కడ పడతారు గుంటలో పడతారు. ఇది నా దేవుడు మీ హృదయాలు మహాపరిశుద్ధ ప్రేమల తండ్రి ప్రభుగల దేవ యేసుక్రీస్తు ప్రభువా మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వదనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి ప్రభువా ఈ మూడవ వార్షికోత్సవం భాగంగా ప్రభువా ఈ సాయంకాల దినమున మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వదనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుని బలపరిచి మా గమనాన్ని తీసుకువచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రం. అవును ప్రభా, ఆనాడు అరిమత ఏదోసేపు అయితే మీ రాజ్యం కోసం ప్రభా ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. మేమైతే ప్రభా నమ్ముకొని ఉన్నాం కానీ ఆ రాజ్యం కోసం ఎదురు చూసే ఆశ అపేక్ష మనం లేవు ప్రభా. అయితే మమ్మల్ని క్షమించండి. మేము కూడా ప్రభా అతనివలే దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవాడిగా మీరు మమ్మల్ని మార్చవలసిందిగా వెళ్ళడం ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ ప్రభా ఈ దాసుదైన పౌరు ప్రభా దేవుడు రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు, అనేక మంది నీ మాటలు బోధిస్తున్నాడు, అనేక మంది తిరుగుతున్నాడు. అటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచవలసిందిగా వేడుకొని ప్రార్థన చేస్తున్నాడు. తిరిగినాయన ఈ రాజ్యంలోకి ఎవరు వెళ్తారు? అవును ప్రభా అతిక్రమంగా దాచిపెట్టిన వాడు వదిలడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు మాత్రమే కనికరం పొందని చెప్పాడు. అవును ప్రభా రాజ్యంలోకి వెళ్ళాలంటే మా అనేక అతిక్రమాలు కూడా నాడైతే ప్రభా ఆదాము కానీ అమ్మ కానీ కయ్యను కానీ వారు ఒప్పుకున్నారు ప్రభా. నువ్వు మాకు కూడా అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నావు, అయినప్పటికీ ప్రభువా వాటిని మేము ఒప్పుకొనకుండా కప్పుకొని మా పాత స్థితి రోత స్థితి అలాగే ఉంచుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా గడిపేస్తున్నాం. ప్రభువా దయతో మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రికాల సమయం ప్రభు అటు తీర్మానం తీసుకొని ఒప్పుకొని ప్రభువా మమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు తండ్రి నువ్వు మాకెంతో సమీపంగా ఉండే దేవుడే ఉన్నావు. మా పాపం లేవితమే నువ్వు రక్తం కాచేవు. ఏ ఒక్క వ్యక్తినైనా ఏ ఒక్క ఆత్మ విలువబడుట నీ చిత్తం కాదు ప్రభు. కాబట్టి రాత్రికాల సమయం ఉంది ప్రభు, ఒప్పుకోలు తీర్మానంతో మేము బయటకు వెళ్ళట్టు మీరు మాకు సహాయపడుతురండి. అలాగే నేను భక్తులు ఒప్పుకున్నారు ప్రభు, ఒప్పుకున్న వారందరూ కనికరం పొందుతూ వచ్చారు. కాబట్టి ఆయన మా జీవితంలోని ప్రతి పాపం నీకు కానిది కానీ నీకు ఇష్టము లేనిది ఒప్పుకొని జీవించే ప్రభు మాకు దయచేస్తున్నాడు. నీ దాసుని ద్వారా నేను తండ్రి వినిపించినటువంటి శ్రేష్టమైన మాటలు మా హృదయంలో కార్యసాధకం చేయవలసిందిగా వేడుకొని ప్రార్థన చేస్తూ రాగలు చూసిన బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటను మా హృదయంలో ముద్రించాం. మహిమాగంతా ప్రభువాన్ని చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమలు మాడు యేసుక్రీస్తు వారి ప్రభువు పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సకల పరిశుద్ధ సదాకాలం తోడై ఉండాలి. ఆమేన్.